డైలీ వేజ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. సంబంధిత అధికారులు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని డైలీ వేజ్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో దినసరి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రతి విద్యా సంవత్సరానికి 12 నెలల జీతం చెల్లించాల్సిందేనని కార్మికులు అంటున్నారు. విధి నిర్వహణలో ఏ విధంగానైనా మరణించిన ఆ కుటుంబంలోని ఒకరి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నేను మాకు 30 సంవత్సరాల నుండి చేస్తున్నాం. మేము హాస్టల్లో డైలీ వేజ్ వర్కర్గా. మాకు పర్మనెంట్ కావాలి, నెల నెలకు జీతాలు రావాలి, పిఆర్పీ కలపాలి అని మేము కోరుకుంటున్నాము. చచ్చిపోయిన వాళ్ళకి డైలీ వేజ్ వర్కర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జీతాలు అయితే మాత్రం నెల నెలకి కంపల్సరీ 5వ తారీఖు వరకు వేసేలా ఏర్పాటు చేయండి. అంతే మేము కోరుకునేది ఏం లేదు. మాకు నెల నెలకి జీతాలు కావాలనే కోరుకుంటున్నాం. మేము బతుకుడు చాలా కష్టంగా ఉంది. మా ఆదరణ ఎందుకు మీకు అర్థం అవ్వాలి. ఇన్ని 22 రోజుల నుండి, ఈరోజు 22 రోజుల నుండి చేస్తున్నాం. అయినా కూడా ఏ అధికారులు కూడా మా మీద జాలి దయ ఎలాంటిది కనిపించట్లేదు. ఇంత మాతో ఇంత